వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ సాయి సుదర్శన్ ప్రత్యేకమైన ఆటగాడు అయితే సరిగ్గా సరిపోతాడు సాధ్యమైనంత తొందరగా అతడిని తమిళనాడు జట్టులోకి తీసుకురండి భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జూలై రెండు వేల ఇరవై ఒకటిలో చెప్పిన ప్రశంసాపూర్వక మాట ఇది ఆ ఏడాది తమిళనాడు ప్రీమియర్ లీగ్లో అతను అద్భుత బ్యాటింగ్ తో అత్యధిక పరుగుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు అశ్విన్ మాట విన్నట్లుగా తమిళనాడు సెలెక్టర్లు అతడిని జట్టులోకి ఎంపిక చేయగా నవంబర్ రెండు వేల ఇరవై ఒకటిలోనే అతను తన తొలి దేశవాలి మ్యాచ్ ఆడాడు ఆ తర్వాత గత రెండేళ్లలో అతని ఆట మరింత మెరుగైంది ఇరవై ఒక్క ఏళ్ల సుదర్శన్ మూడు ఫార్మాట్లలోనూ సత్తా చాటి ప్రస్తుతం ఆ జట్టులో కీలక ఆటగాడిగా మారాడు తన ప్రదర్శన గుర్తింపు కారణంగా రెండు వేల ఇరవై రెండు ఐపీఎల్ వేలంలో తనను చెన్నై జట్టు తీసుకుంటుందని సుదర్శన్ ఆశించాడు కానీ అది జరగలేదు చివరకు అతను కనీస విలువ ఇరవై లక్షలకు గుజరాత్ టైటమ్స్ తీసుకుంది విజయ్ శంకర్ కు గాయం కావడంతో తొలి మ్యాచ్ ఆడే అవకాశం రాగా మొత్తం సీజన్ లో ఐదు మ్యాచ్లకే పరిమితమయ్యాడు అయితే అతని మెరుపులు ఆకట్టుకున్నాయి సాయి బ్యాటింగ్ ను నమ్మిన టీం యాజమాన్యం ఈసారి కూడా కొనసాగించింది ఈ ఏడాది కూడా విలియమ్సన్ గాయంతో తప్పుకోవడంతో తమకు అంది వచ్చిన అవకాశాన్ని అతను సమర్థంగా వినియోగించుకున్నాడు సెంచరీ చేజారిన ఐపీఎల్ లో ఎప్పటికీ గుర్తుంచుకోదగ్గ ఇన్నింగ్స్లలో ఒకటి ఆడాడు సుదర్శన్ ఇంట్లోనే క్రీడలున్నాయి అథ్లెట్ అయిన తండ్రి భరద్వాజ్ భారత్ తరపున దక్షిణాసియా క్రీడల్లో పాల్గొనగా తల్లి ఉషా జాతీయ వాలీబాల్లో తమిళనాడు జట్టుకు ప్రాతినిధ్యం వహించింది ఆరంభంలోనే ఫిట్నెస్ పై అంతగా దృష్టి పెట్టని సాయి తల్లి పర్యవేక్షణలో పూర్తి ఫిట్ గా మారడం కూడా అతని కెరీర్ కు మేలు చేస్తుంది రెండు వేల ఇరవై రెండులో టైటాన్స్ ఇరవై లక్షలకు తీసుకున్న తర్వాత జరిగిన రెండు వేల ఇరవై మూడు తమిళనాడు ప్రీమియర్ లీగ్ వేలంలో సుదర్శన్ కు ఇరవై ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షలు దక్కడం విశేషం సిఎస్కేకే చెందిన జూనియర్ సూపర్ కింగ్స్ టీం సభ్యుడుగా రెండు వేల పద్దెనిమిదిలో సుదర్శన్ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లగా ఆ కు అంబటి రాయుడు మెంటర్ గా వ్యవహరించాడు ఇప్పుడు అదే చెన్నై పై తన మెరుపు బ్యాటింగ్ తో చెలరేగడం కోసం మెరుపు